వీళ్ళకి ఊపిరితిత్తులు పెద్దవే అండి. బాలీవుడ్ చాలా పెద్దది మనం అనుకుంటాం కానీ. ఆరు వేల రకాలు ఉన్నాయన్నాను కదా, అవి అవన్నమాట ఆరు వేల రకాల దుంపలు. ఈ నల్ల దుంపను చూసారంటే మీరు ఎప్పుడు చూడలేదు నాకు తెలిసి. మీరు ఎప్పుడు నోటీస్ చేసి ఉంటూ ఈ యాటిట్యూడ్ లోనే పండు తిను. మనం అంటాం గ్రీన్ దుంపలు విషం ఉంటది అంటారు, రకరకాల దుంపలు అన్నమాట. విప్పసార అంటారు కదా అది. డ్రోను ఎగర వేయకూడదు, డ్రోన్ ఎగరేస్తే జైల్లో పెడతారు. ఎగర చాలా పెట్రోల్ కొట్టించుకోవడానికి ఆగామన్నమాట. అవునట్లు చెప్పడం మర్చిపోయాను, ప్రైస్ అడుగుతున్నారు కదా. ఒక లీటర్ పెట్రోల్ వచ్చేసి మనలాగే అండి, చాలా చాలా ఎక్కువ అన్నమాట. ఇంతకుముందు ఎక్కువ ఉండేదంట 100 రూపాయలు, ఇప్పుడు 80 రూపాయలు చేశారట. కొంచెం హ్యాపీ ఫీల్ అవుతున్నారు వచ్చేసి చేనేత కార్మికులు. సో ట్రెడిషనల్గా చేనేత కార్మికులు మొత్తం అందరూ చూద్దరు. అండ్ నేను 6000 దుంపలు అన్నాను కదా, మీరు ఎప్పుడు 6000 దుంపలు ఉంటాయేంటి అంటారు కదా. సో 6000 దుంపల్లో కొన్ని రకాల దుంపలు అయితే మీకు చూపిస్తాను. ఓకే, సో మనం చూసుకోవచ్చు రంగురంగులుగా ఉంది. సో వీళ్ళు వాడే నాగలి, వీళ్ళు వాడేవన్నీ ఆ రోజుల్లో ఫ్లూట్స్ మీరు చూసుకోవచ్చు. అండ్ మీరు ఎప్పుడైనా ఈ నల్ల దుంపను చూసారంటే మీరు ఎప్పుడు చూడలేదు నాకు తెలిసి. అండ్ ఈ బబ్బుల దుంప ఇది. అండ్ ఈ టైప్ ఆఫ్ దుంపలు మీరు ఎప్పుడు నోటీస్ చేసి ఉంటూ ఈ యాటిట్యూడ్లోనే పండుతాయి, గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి ఎలా ఉన్నాయో చూడండి. అండ్ గ్రీన్, మనం అంటాం గ్రీన్ దుంపలు విషం ఉంటుంది అంటారు, తెల్ల దుంపల్లోనే గ్రీన్ కలర్ ఉంటాయి, కానీ ఇది గ్రీన్ దుంప. ఇవే కాదు ఈ చిన్న చిన్న దుంపలు, ఇవి దుంపల్లాగా లేవు దుంపలు. ఇవన్నీ రకరకాల దుంపలు అన్నమాట వీళ్ళకి, ఎందుకంటే ఈ క్లైమేట్లోనే పండుతాయి. మన క్లైమేట్లో పండవు ఈ దుంపలు. చూడండి ఎంత ఉన్నాయి చిన్న చిన్న దుంపలు, అన్నీ ఇక్కడ చూడండి. ఇవన్నీ చిన్న చిన్న దుంపలు, ఇవన్నీ వెరైటీ దుంపలు. అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి దుంపలు, చాలా దుంపలు ఉన్నాయి. అండ్ మొక్కజొన్న చూసుకుంటే మీకు పర్పులు వైట్ మొక్కజొన్న, ఈ రంగు మొక్కజొన్న మీరు చూసుకుంటారు. అండ్ ఇది వైట్ మొక్కజొన్న, ఇవి ఎంతెంత ఉన్నాయో చూడండి. గింజలో క్లైమేట్ డిఫరెంట్ క్లైమేట్లో డిఫరెంట్గా పండుతాయండి. సో చూడండి ఇదొకటి. సో ఈ గిన్నీ పిక్స్ని వీళ్ళు తింటారండి, ఇక్కడ చాలా ఫేమస్ ట్రెడిషనల్ నేషనల్ డిష్ అనమాట గిన్నీ పిక్స్. అయ్యా కొమ్మిత పెరుగు అని కొమ్మిత కొమ్మి, చాలా ఫేమస్ అండి ఇవి గిన్నీ పిక్స్ అనేవి వీళ్ళకి. అల్పాకో ఉందా నేను పెడితే తినట్లేదు అల్పాకో. అదిగోండి ఎంత బాగుందో అల్పాకో, నీకేటి స్టైల్ అల్పాకో. దీన్ని అల్పాకో అంటారు గుర్తుపెట్టుకోండి. నాన్ వేసిన గడ అల్పాకో చూపించారని చెప్పండి. అల్పాకో దాయే తినే. అమ్మ ఏం చెప్తుందో నేను చెప్తాను, మీరు జాగ్రత్త చూడండి. ఆ చేతిలో ఉన్న అది ఒక రకమైన కొండ దుంప అండి. ఆ దుంపని క్యారెట్ బీట్రూట్ తురుగునట్లు తురుగుతారు, తురువాక అది ఒక నీడ్లా వస్తుంది ఒక ఇదిలాగా. సో దాన్ని నీటిలో నుంచి వడకెట్టి సైడ్కి తీస్తారు, అంటే వడకెట్టిగానే వేరే నీళ్ళు అవుతాయి తెల్లగాన, అవి షాంపూ నీళ్ళు అనమాట. సో ఆ షాంపూ నీళ్ళు ఎందుకంటే ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఈ మీరు ఇందాక చూశారు కదా అల్పాకోసు, అల్పాకోసు బొచ్చుని వీళ్ళు మొత్తం మిషన్స్తో కట్ చేసి ఆ బొచ్చుని ఏం చేస్తారంటే ఇందులో ముంచి నీట్గా కడుగుతారనమాట. సో కడిగితే అవి తెల్లగా అవుతాయి, అప్పుడు దానికి అద్దంకి మనం ఎలాగ రంగులు అంటాం, సో వాళ్ళు రకరకాల రంగులు న్యాచురల్ ప్రకృతి సహజసిద్ధమైన రంగులు అంటించి ఊలు బట్టలు తయారు చేస్తారు. సో చేనేత కార్మికుల్లాగా ఇంకా ప్రజలు తరతరాల నుంచి ట్రెడిషనల్ బట్టలు అయితే అమ్ముతున్నారు, చాలా తక్కువ ధర, చాలా బాగుంటాయి, చాలా చాలా సూపర్ అని చెప్పాలి. ఊలు బట్టలు అన్నమాట ఇవి.
Este cafto, esta penca que él dice, pero conocemos más. Ahí lo pueden ver. Ay, ay, ay. El color natural de la cochinilla, ¿sí? Sí. Para obtener el siguiente color, yo le voy a agregar el jugo de limón. Voy a preparar ceviche de cochinilla. ¿Quiere probarla? Una broma, lo de limón es para cambiar de color. Ahí lo pueden dos ver, colors. ¿Sí? Este lo usamos como un lápiz labial, como un cosmético. ¿Sí? Nos dura las 24 horas del día, prueba de los 200 besos, no despinta. Voy a sumergir la lana blanca de la oveja. Soy Fru Vilu. ఆ చేనేత కార్మికులు అన్నమాట ఇక్కడ ఉన్న కొంతమంది. సో వీళ్ళు బట్టలు ఎలా తయారు చేస్తారో చూపించారు. సో మనం వెర్షన్ చూద్దాం. ఇప్పుడు ఇదేంటంటే ఆ లామాస్ ఊలు మీరు చూసారు కదా ఫస్ట్ లోని ఆ జంతువుల ఊలు అన్నమాట. ఇది ఆ లామాస్ అదే ఆ గొర్రె ఊలు. ఆ గొర్రె ఊలుతోని వీళ్ళంతా డిఫరెంట్ న్యాచురల్గా తయారు చేసిన ఇవన్నీ న్యాచురలే. మీకు ఒకసారి చూపిస్తాను, మీకు అర్థం అవుతుంది అనమాట. సో ఎరుపు రంగు కోసం ఈ ఖడ్గజేముడు పైన వచ్చిన ఫంగస్, ఈ ఖడ్గజేముడి పైన వచ్చిన దాంతో ఎరుపు రంగు మీరు చూసే మీరు చూసారు కదా. అండ్ దానికి నిమ్మకాయ కలిపితే ఎరుపు వేరే రంగు వచ్చింది. అండ్ ఇక్కడ ఇది ఈ పువ్వు ఈ బ్రౌన్ కలర్ని ఇస్తుంది. తర్వాత ఈ లైట్ బ్లూ ఏంటంటే ఈ చెట్టు ఆకులు ఇస్తున్నాయి న్యాచురల్, మీరు చూసుకోవచ్చు. తర్వాత ఈ పర్పుల్ మొక్కజొన్న ఏవైతే ఉన్నాయో పర్పుల్ మొక్కజొన్న పర్పుల్ రంగు ఈ రంగు ఇస్తున్నాయి. తర్వాత ఈ ఆకులు గ్రీన్ కలర్స్ ఇస్తున్నాయి. ఈ ఆకులు పర్పుల్ అంటే ఇలా న్యాచురల్గా తయారు చేస్తున్నారు అనమాట వీళ్ళంతా. సో వీళ్ళ ఇది సో మీరు కొనుక్కుంటారంటే కొనుక్కోండి అని చెప్తున్నారు అనమాట. చాలా అంటే చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర, మీరు చూసుకోవచ్చు చాలా రకాల ఊళ్ళు అవి ఉన్నాయి. మరగపెడుతున్నారు కూరన్న వాళ్ళు ఈ కొండల్లో మరగబెట్టి తయారు చేస్తున్నారు. సో వీళ్ళదంతా అదే వ్యాపారం మొత్తం అందరిదని. ఇక్కడేవో అమ్ముతున్నారు కొనుక్కేసేస్తా. ఎన్పనాద ఎన్పాద ఒక ఎన్పనాద తీసుకున్నాను. బియ్యం బియ్యం చూడండి ఇక్కడ విలేజ్ ఇల్లులు ఎలా కట్టారు. మట్టి చెక్కతో కట్టారు మొత్తం అంతా. ఇటుకలు ఎలాగ ఉంటాయో చూపిస్తాను చూడండి. మీరు చూడండి ఇటుకలు ఎలాగా చేశారు. మట్టిని ముద్ద చేసి పెట్టారు. మళ్ళా లేదు పచ్చిగా ఉన్నాయి. గడ్డి వేసారనమాట సపోర్ట్కి. గడ్డి ఉన్నది మొత్తం అంతా గడ్డితోనే. ఇదిగోండి ఇరిగిపోయింది ఇటుక. మరి బలం లేదు జస్ట్ ఫర్ సపోర్ట్గా అనుకుంటా. సో ఆ ఇటుక్కి మళ్ళీ ముద్ద ఇది బంకమన్ను. మీరు చూసుకోవచ్చు ఇటుక్కి బంకమన్ను పెట్టారు. సో ఇప్పుడు నేను టికెట్ కొనడానికి వెళ్తున్నానండి. ఏం టికెట్ అని మీకు చెప్తాను. కొంపరే టికెట్ తీయనస్నో నో తీయనస్నో యుడ్ షీ డోన్. సో టికెట్ కొనుక్కొని వచ్చేస్తాం అయ్యా. సో మనం టూర్కి డబ్బులు ఇచ్చి టికెట్ ఎందుకు కొనుక్కోవాలనుకుంటే, ఇది ఇక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి ఒక 15 ప్లేసెస్కి, అవి గవర్నమెంట్ అండర్లో ఉన్నాయి, గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది. సో వాటికి ట్యాక్స్ రూపంలో మనం కట్టాలి. మనం టూరు వెళ్ళినా వీరికి టూర్ వాళ్ళకి డబ్బులు ఇచ్చినా మనం వీటికి మటుకు ట్యాక్స్ కట్టాలి. సో ఇప్పుడు నేను టూరు నాకు 1000 రూపీస్ అయితే, ఇది 1500 రూపాయలు ఈ ట్యాక్స్ అంటే వీటిని కాపాడుతున్నందుకు 1500 రూపాయలు అనమాట ఈ ప్లేసెస్ అన్నిటికి. అవి 15 ప్లేసెస్ ఉన్నాయి. 15 ప్లేసెస్కి అంటే నేను ఒకరోజు పాస్ తీసుకున్నాను, మళ్ళీ ఇంకో రోజు ఇంకో పాస్ తీసుకుంటాను, అప్పుడో 1500 కట్టాలి. సో ఇది నాది డిఫరెంట్ కదా. ఇది కేసేస్తే ఇది స్టూడెంట్ రైట్ యువర్ స్టూడెంట్ కాబట్టి దీనికి బెనిఫిట్ కొంత సోలే కొరంత తక్కువ వచ్చింది అమ్మాయికి స్టూడెంట్ కాబట్టి. సో నా గ్రూప్లో ఒక అమ్మాయి ఉంది. గుడ్ బియన్ పర్ఫెక్ట్. మీ నో స్టూడెంట్ తినీత స్టూడెంట్ కుమతి మాది పెరువన్ లా ఇండియా చిన్ని కొండ మీద కట్టారు వాళ్ళ ఇటుకల ఇల్లులు. ఇటుక ఎంత చల్లగా ఉందో. రాళ్ళు ఇల్లులు, పునాది ఇల్లులు, ఇటుక ఇల్లులు. ఓడ బాబు ఇక్కడ ఇల్లుకు ఊపిరితిత్తులు పెద్దవండి. అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వీళ్ళు ఊపిరితిత్తులు పెద్దవి, మనం చిన్నవండి.
వీళ్ళకి గాలి ఆడుతుంది, మనకు గాలి ఆడదు, అదేటో మా ప్రాబ్లం. ఇంకా అక్కడ వెళ్ళిపోతున్నారు వీళ్ళు, మనం ఎందుకు వెళ్ళకపోతాం? వీళ్ళు ఊపిరితిత్తులు పెద్దవండి, చాలా పెద్దవి, గాలి గట్టిగా వేస్తుంది, గాలి వీళ్ళకేమీ రావట్లేదు, మనకి గాలి ఎక్కట్లేదు అని పేల్చాల్సి వస్తుంది. మామూలుగా మన ఇంటికారు మనం ఏం అనక్కర్లేదు, గాలి వెళ్ళిపోద్ది ముక్కులోకి, ఇక్కడ అలా కాదు అని పేలాల్సి వస్తుంది. ఏమా ఇదేం జీవితం రా నాన్న. చూడండి ఆ ఆస్మా పేషెంట్లు ముసలోళ్ళు వచ్చేట్టు కొంచెం జాగ్రత్త కదండి మీరు, ఎందుకంటే కొంచెం వీళ్ళకేం పర్లేదు, మనకే ఎక్కలేని ప్రాబ్లం. వాళ్ళందరూ వెళ్ళిపోయారు, మా గ్రూప్లో ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కనే. సో చెక్ చేస్తున్నాడు అనమాట, ఇక్కడ ఇక్కడ చెక్ చేసేసి అని పంపిస్తారు. దిస్ ఈస్ ఫర్ ద ఓకే, గుడ్ గుడ్ థ్యాంక్స్. చర్చ్ రైట్, చర్చ్ చర్చ్ చర్చ్. సో ఈ అమ్మాయికి ఇంగ్లీష్ వచ్చు, సో నాకు చెప్తుంది. అదిగోండి చర్చ్. ఎంత అక్కడ అప్పుడులో ఉండేవాళ్ళు. నైస్. Marinas es posible llegar a estas islas de la Poli. Otro tema, mis amigos. Chinchero va a mostrar una clara. You know breathing problem, right? వీళ్ళకి ఊపిరితిత్తులు పెద్దవండి, అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ. మీ ముచ్చో కోకాలిఫ్ కోకాలిఫ్ కోకాలిఫ్. వీళ్ళకి నో ప్రాబ్లం, పెరువన్ నో ప్రాబ్లం. అది Movie, yeah. I like it because the movie is not half drama, some drama, romantic, and I don't know. Dance, you said dance, drama, a lot of dance, TNS mucho dance in a movie, in the movie, like India, to movie, dance, fighting, TNS mucho. చూసారు కదండి, యాక్చువల్గా మా మన మూవీస్లో డ్యాన్స్ చెప్పిందమ్మా, డ్యాన్స్ ఉంటుంది, ఫైటింగ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. చూస్తారు వీళ్ళందరూ, చూస్తారు ఇండియన్ మూవీస్. ఎందుకంటే హాలీవుడ్ తర్వాత హాలీవుడ్, బాలీవుడ్ ఇస్ బిగ్ 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 బిగ్. హాలీవుడ్ కన్నా బాలీవుడ్ చాలా పెద్దది మనం అనుకుంటాం, కానీ మూవీస్ పరంగా మంద పెద్దది. సో రెండో ప్లేస్ వచ్చేసి మొరాయ్ అనే ఏలియన్ల సామ్రాజ్యం అంటారు కొందరు, కొందరు ఇక్కడ ఇంకా ప్రజలు వ్యవసాయ క్షేత్రాలు అని అంటారు. అవి చూద్దాం. మీరు చూస్తున్నది ఏంటంటే మొరాయ్ అని అండి. మొరాయ్ అంటే ఏం లేదండి, వీళ్ళు వ్యవసాయం చేసుకున్న పద్ధతి అనమాట. మీకు చూపిస్తాను స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్. అండ్ ఇంకోటి ఏంటి అంటారంటే వీళ్ళు ఏలియన్స్ ల్యాండింగ్ ప్లేస్ కూడా అని అంటారనమాట. మీకు చూపిస్తానండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. సో దట్స్ ఫార్మింగ్ రైట్? Yes. Wow. Speak English, no? Thank you. సో ఈ మొరాయ్ ఏంటంటే మీరు చూసుకోవచ్చు, వాళ్ళ వెజిటేబుల్స్ అనేది ఒక్కొక్క వీళ్ళకి 600 రకాల బంగాళాదుంపలు ఉంటాయంటారు కదా, ఎలా అంటే మీరు ఆ పై లేయర్లోని సన్ ఎక్కువ తగులుతుంది, నీళ్ళు కొంచెం వస్తాయి కింద లేయర్కి. అలా చూసుకుంటే ఎన్ని లేయర్లోని 1, 2, 3, 4 ఒక 20 లేయర్స్ ఉన్నాయి. సో కింద నీళ్ళు స్టోరేజ్ అయ్యి ఉంటాయి. సో ఎంత నీళ్ళు అవన్నిటికి అందుకుంటాయి అన్నమాట. అది మీరు చూస్తే ఒక అగ్రికల్చర్లోనే ఒక కొత్త ధనం అని ఇంకా సో యూజ్ చేసేవారని మీకు అర్థమవుతుంది. బాగుంది సిస్టమ్ అయితే బాగుంది, లేయర్ లేయర్లుగా. నేనేమనుకున్నా అంటే ముందు అది నుయ్యేమో అనుకున్నాను, నుయ్యి కాదట, అది అగ్రికల్చర్ ఫార్మింగ్ ప్లేస్ అంట. అది చాలా బాగుంది.
సో డ్రోన్ అనేది అలౌడ్ లేదంట నాకేం అర్థం అవట్లేదు ఎలాగ ఈ లొకేషన్ డ్రోన్ పడితే భలే ఉంటుంది సైన్ సినిమాటిక్ రేంజ్ లో వస్తుంది ఎగరేద్దామని ఉంది చూస్తే లేదు ఆ సముద్రంకి వెళ్ళి ఎగరేసేద్దామని ఉంది చూద్దాం వీలైతే ఎగరేసేద్దాం లేదంటే లేదు సో నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నప్పుడు దారిలో లోకల్ మందులు తయారు చేసే అమ్మాయి మందులు అమ్మాయి లోకల్ సారాయి అమ్మాయి వచ్చి అందరికీ సారాయి పోసిందనమాట చూసుకోవచ్చు మీరు వినండి బీబీదాస్ యూట్యూబర్ సెకండ్ రౌండ్ మళ్ళీ టీఎన్ఎస్ మూచో మలేతా అవన్నీ కలిపి వన్ మూమెంట్ త్రేస్ వేంతే సోలెస్ వేంతే గుడ్ 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 సో ఇప్పుడు మనం వచ్చేసాము సెలినరీ అనే ఫేమస్ ప్లేస్కి చాలా చాలా బాగుంటుంది లోపల ఎక్సలెంట్ లొకేషన్ ఈ సెలినరీది మహారాజ్ అంటే ఏం లేదండి ఉప్పు గనులనే చెప్పాలి కానీ ఈ ఉప్పు గనులకి స్పెషాలిటీ ఉంది ఇంకా సామ్రాజ్య ప్రజలు ఏం చేశారు అంటే సముద్రపు నీటిని తెచ్చి ఈ కొండ లోతు భాగంలో ఇక్కడ ఉన్న మినరల్స్ ఉంటాయన్నమాట సో ఆ మినరల్స్ కారణంగా రకరకాల రంగుల ఉప్పులు పింక్ రంగు పసుపు రంగు చాలా రంగుల రకాల ఉప్పులు అయితే తయారు చేస్తారు వీళ్ళు ఇక్కడ మీరు ఇంకా ముందు చూస్తారు కదా మీకు కనబడుతుంది రండి నా డ్రోన్కి అనారోగ్యం చేసిందంటే నేను చేసిన చిన్న తప్పు ఉద్యమం వల్ల గాలి చాలా ఎక్కువగా ఉండడం వల్ల నేను చాలా దించలేకపోయాను నా చేతి మీద ల్యాండ్ చేయడం అవ్వట్లేదు అనమాట సో నేను చేతి మీద ల్యాండ్ చేద్దాం అంటే అది మట్టిలో దిగిపోయింది ఆ మట్టి అంతా గింబల్లోకి వెళ్ళిపోయి మొత్తం పోయిందనమాట నిజంగా అకీరా గడు గ్రేట్ అండి తోపని చెప్పాలి ఎందుకంటే హై ఆల్టిట్యూడ్ అండ్ హై హెవీ విండ్ అనమాట అంటే కొండ అదంతా కొండలు కదా ఆ కొండ కింద ఉంది కదా ఇది లాగేస్తుంది మన నన్ను సప్ 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 అని కొట్టాను లక్ మన ఆయన గ్రేట్ మనోడు తోపు ఎగరేయడం వల్ల లేట్ అయిపోయి మిస్ అయిపోయాను గ్రూప్ అంతా మాకు గ్రూప్ టూర్ గైడ్ పరిగెట్టి వచ్చారు ఎక్కడన్నా బాబు రబేరా అని ఎప్పుడు ఇంతే అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడమే ఇండియన్ ఫ్లాగ్ని ఎత్తకండి ఇక్కడ
అన్ని దేశపు జెండాలు ఉన్నాయి కానీ భారతదేశపు జెండా లేదండి కొంచెం ఏదో ఫీల్ అయిన అంటే మనోళ్ళు ట్రావెలింగ్ చేయరు మనోళ్ళు పాస్పోర్ట్ రావు ఈ చేతులకి ఇలా ఇండియా అనగానే ఫోటోలు తీసుకుంటారు తప్ప మన జెండా పెట్టలేదు అని అంటారు కానీ సో టూర్లో భాగంగా మనకి ఫుడ్ కూడా ఉంటుందండి ఇది ఫ్రీ అన్నమాట ఎవరు ఎక్కడ బుక్ చేసుకున్నా మనకి లంచ్ బ్రేక్ఫాస్ట్లో ఫ్రీ ఉంటుంటాయన్నమాట చాలా పెద్ద బఫే ఉంటుందండి మనకు నచ్చినవన్నీ తీసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఫుడ్ అవిని తక్కువ డబ్బులేనండి 1000 రూపీస్ టూర్ అయినా మనకి ఫుడ్ ట్రావెలింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఎందుకంటే ఇండివిజువల్గా వెళ్ళడం అవ్వదు కదా అందుకే అన్నమాట ఫుడ్తో చంపేసేటట్లు ఉన్నారండి చాలా చాలా బాగుంది చాలా రకాల హ్యాపీగా తినేసి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు నేను మొన్న చెప్పాను కదండి ఉర్వి మాంబ నది ఇదేనండి ఆ నది పక్కన ఉన్న పంట పొలాలు మీరు చూస్తే ఎంత పచ్చగా ఉంటాయంటే అంత పచ్చగా ఉంటాయండి భూమి తల్లి సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి అన్నం తినేసాక మంచి ప్లేస్కి తీసుకొచ్చాను చూపిస్తాను ఫాలో సో ద్రోణు ఎగర వేయకూడదు ద్రోణ్ ఎగరేస్తే జైల్లో పెడతారు ఎగర గాలి చాలా ఏమంటే గాలి చాలా విపరీతంగా ఉంది నేను మాట్లాడడం అవ్వదు జస్ట్ చూసి ఎంజాయ్ చేయండి వ్లాగ్ చేయడం అస్సలు కుదరలేదన్నమాట గాలికి Tambo. Proviene de dos vocablos quechuas. Esta సో ఇంకా కట్టడాలని మీరు చూసుకుంటే భూకంపం ఎర్త్క్వేక్ రాకుండా చూసుకుంటే చాలా స్ట్రాంగ్ అండి వచ్చినా కూడా ఏమవ్వదు ఆ ఊపికి ఆ రెక్టర్ స్కేల్ మీద వచ్చిన ఊపికి ఇది మీకు కాస్తుంది అనమాట మొత్తం అంతా ఇంకా అంతా భూకంపాలు నుంచి తప్పించుకునేటట్లే ఎందుకంటే ఎక్కువ భూకంపాలు కదా అగ్నిపర్వతాలు అన్నీ ఉంటాయి కదా బాగుందండి ఇప్పటివరకు లొకేషన్ అయితే హైలైట్గా ఉంది చాలా గాలి అనమాట ఇక్కడ ఏం గాలి లేదు అందుకే ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం చాలా చాలా బాగుంది లొకేషన్ మట్టుకు హైలైట్ అయినా చెప్పాలి అంత తాంబూ ¿Dónde eres? ¿Argentina? No, España. ¿Spain? Spain. ¡Wow! ¿Spain? Disculpe, Carlos, por favor. Vení por acá, te pido de hacer la confesión del lugar. Ustedes van a pasar a ser sus amigos al frente de ustedes. Es el lugar más grande. Señores, ahora ya no funciona, mis amigos. La arquitectura moderna, la ingeniería civil de hoy en día, lo va a catalogar con... దీనికి అసలు స్వరూపం ఉందండి నిజమైన ఎలా ఉంటుందో అది మీకు చూపిస్తాను చూసి షాక్ అవుతారు అంత బాగున్న కట్టడాన్ని ఈ స్పానిష్ సామ్రాజ్యాలు వచ్చి ఎలా చెదగొట్టేసాయి మొత్తం కుప్పకూల్చేసాయి అన్నమాట Thank you.
un momento, bueno. Finito, finito. Onta gente de tambo. Sí, ahí baja la mía. ప్రపంచంలో ఎక్కడ ఉండవండి చెప్పాను కదా కొండ మీద హోటల్ క్యాప్సూల్ హోటల్ చూస్తున్నారు కదా భలే ఉన్నాయి కదా చాలా రోజుకి 50,000 రూపాయలు అండి మన దగ్గర అంత తడిలేదు ఎట్లీస్ట్ వెళ్దామన్నా కూడా చాలా హై బడ్జెట్ అవుతుంది దానికి అందుకే నేను లేదంటే ఆ హోటల్ లోపలికి వెళ్ళి డ్రోన్ షాట్స్ తీస్తే భలే ఉంటుంది కొండ కొండ మీద ఉంటాయి అన్నమాట అవి అవన్నీ క్యాప్సూల్స్ కొండ మీద ఉంటాయి చాలా కాస్ట్లీ అన్నమాట సో లాస్ట్ ప్లేస్ అండి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నమాట లాస్ట్ ప్లేస్కి తీసుకొచ్చారు సాయంత్రం 5 అవుతుంది ఇది చూసేసుకొని ఇంటికి లాగించారు మే సో ఆ ఫ్లాగ్స్ ఉన్నాయి చూసారు ఎరుపు రంగు ఉంటే ఆ ఫ్లాగ్ ఆ మూలకి వెళ్ళకూడదు పసుపు రంగు ఉంటే పక్క నుంచి వెళ్ళాలంట గ్రీన్ రంగు ఉంటేనే నీటికి వెళ్ళాలంట సో ఇప్పుడు పసుపు రంగు మనకు తగిలింది సో ఒడ్డు నుంచి నడమని చెప్తున్నారు అన్నమాట ఎందుకంటే జారి పడిపోతాయి అన్నమాట సో ఇదేంటంటే అండి ఇది ఒక రాజు అంటే మీరు చూసుకోవచ్చు ప్రతి 100 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్లకి వీళ్ళకి స్థావరాలు ఉన్నాయి స్థావరాలు అగ్రికల్చర్ ఫార్మింగ్ మొత్తం అంతే ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ప్రతి ఒక్కరికి అన్నమాట అంటే ఒక్కొక్క జిల్లాలు రాష్ట్రాలు అంటారు కదా అలాగనమాట ఒక 150 కిలోమీటర్లకు ఒకసారి అక్కడొకటి ఉంది అక్కడ ఎన్ని టాంబులు ఎన్ని కొండ మీద నిర్మించినవే వీళ్ళెవడు కిందన భూమి ఇక్కడెక్కడ నిర్మించిన అందరూ కొండ మీద నిర్మించుకున్నారు ప్రతి ఒక్క సామ్రాజ్యం ఆ సామ్రాజ్యం ఆ ప్రజలు అంతే మీరు చూసుకోవచ్చు చుట్టూను సో ఇక్కడ ఒక మీకు విషయం చెప్పాలండి ఇంకా వాళ్ళకి ఇంకాస్కి ఇంకా భాష వేరు ఇంకా వేరు ఇంకా సామ్రాజ్యం వేరు ఈ పెరు ఈ సామ్రాజ్యంలోకి వచ్చింది మొదటైతే ఇంకాలే కాబట్టి సో వాళ్ళకే చెందుతుంది ఈ భూమి మొత్తం ఇదంతా ఈ ప్లేస్ అంతా కానీ ఇక్కడికి స్పానిష్ సామ్రాజ్యాలు అయితే వచ్చాయి మీ అందరికీ తెలుసు స్పానిష్ సామ్రాజ్యాలు 1500 వచ్చి 1500 వచ్చేసి ఆక్రమించేసి ఇంకా సామ్రాజ్యం యొక్క ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఈ కోటలు ఏవైతే ఉన్నాయో ఈ కోటలు అన్నింటినీ ధ్వంసం చేయడం నిధునిక్షేపాలు కొట్టుకెళ్ళిపోవడం అండ్ రాజుల్ని బంధించి చంపేయడం అది వీళ్ళు టార్గెట్ తర్వాత అలాగా సో ఇప్పుడు ఇదంతా స్పానిష్ సామ్రాజ్యం అయింది అంటే స్పానిష్ ప్రజలు కదా స్పానిష్ మాట్లాడతారు కదా సో వాళ్ళు వీళ్ళు చూసేటప్పుడు వీళ్ళు ఫేస్ కట్ వేరు వాళ్ళు ఫేస్ కట్ వేరు వాళ్ళు వీళ్ళు చూసేటప్పుడు ఏమంటారంటే
అదో అదోలా ఉంటుంది. అంటే అంటే మీరు మమ్మల్ని రూల్ చేస్తున్నారా ఇంకా అని మనసులో భావాలు అయితే ఉంటాయి వీళ్ళకి. అది మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు బ్రిటిషర్స్ కనుక ఇప్పటికీ కూడా మన దేశంలో రూల్ చేస్తూ ఉంటే మనం అరే వీళ్ళేంటారు మమ్మల్ని మాట్లా మా అని. యాక్చువల్గా ఏంటంటే ఇంకా సామ్రాజ్యంలో ఉన్న వీళ్ళంతా లేబర్ కింద ఉన్నారు. మీరు చూసుకోవచ్చు ఆ గుర్రాలు పట్టుకోవడం కానీ టోపీలు అమ్ముకోవడం కానీ బట్టలు అమ్ముకోవడం కానీ లేబర్ అంటే కూలీనాలి చేసుకుంటూ ఉంటున్నారు. కానీ స్పానిష్ సామ్రాజ్యం నుంచి వచ్చిన వీళ్ళంతా రూలింగ్ చేయడం ఆఫీసర్స్ పోలీసులు మొత్తం అంత పెద్ద పెద్ద ఉన్నది. ఇంకా కూడా కొంతమంది ఉన్నారు అయినా రెండు మిక్స్ అయిపోయాయి. కానీ వీళ్ళు చెప్తున్న టూర్ గైడ్ చెప్తున్న ఇదైతే అది ద్రోణ్ ఎగరేశాను. సెక్యూరిటీ ఎక్కడి నుంచి చూశాడో ద్రోణ్ ఎకిరా గారు పైకి రాక నే అని సౌండ్ అరుస్తాడు. సో అది ఎంత దూరంలో ఉన్నా తెలిసిపోద్ది. ఆ సెక్యూరిటీ విజిల్ వేశాడు అనేసి దించు 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 అన్నాడు. ఆ కొంచెం కొంచెం దించు 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 అన్నారు దించాడు. సో ఇక్కడ కన్నాలు చూసుకోవచ్చు. ఆ రోజుల్లో ముసలోళ్ళు ఉంటారు కదా మరి అలకిని ఈ కొండలు దిగడానికి ప్రతి దగ్గర కన్నాలు ఉంటాయి అన్నమాట. సో ఇవి పట్టుకొని దిగుతారు హ్యాపీగానే. సో ఇదిగోండి ప్రతి దగ్గర కన్నాలు పెట్టారు వాళ్ళు. టెక్నాలజీ అంతే ఆ రోజుల్లో మరి. మ్యారీ స్మైల్. సో మీరు చూసుకోవచ్చు ఇది ఈ కోటకి ఎంట్రన్స్ అనమాట. మీరు ఇక్కడ నుంచి గస్తీ కాసేవారు. సో ఈ కోటకి ఎంట్రన్స్. సో మీరు చూసుకోవచ్చు గస్తీ కాసేవారు ఇక్కడ నుంచి అంత ఇక్కడ నుంచి కనబడుతుంది మొత్తం. ఆ రోడ్డు ఎవరు వస్తున్నారో ఏంటని ఇక్కడ నుంచి కనబడుతుంది అనేది మీరు చూసుకోవచ్చు. కనబడుతుందా అది ఎవరు వచ్చినా తెలిసిపోతుంది దానికి. సో అయిపోయిందండి లాస్ట్ అనమాట మన పిచ్చ సామ్రాజ్యాన్ని కూడా చూస్తాం. సో అందరు సామ్రాజ్యాలని అందరు కోటలని చూసేసాం ఈరోజు. మొత్తం అంతా రాజులు రాజులకు సంబంధించిన కోటలు అయ్యాయి. ఒక ఉప్పు ఉప్పు సాల్ట్ లేక్ తప్ప. సో ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనకి ఇంకో 2 గంటల జర్నీ ఉంది. అది అయిపోయాక ఇంటికి వెళ్ళి పడుకోవడం మొత్తం చేద్దాం. చాలా తక్కువ ప్రైస్ అండి. నాకు భలే నచ్చింది తీసుకోవాలని ఉంది కానీ అవ్వదు లగేజ్ ఎక్కువ. అయిపోయా అమ్మ ఒక జ్యూస్ ఒక జ్యూస్ చూడండి ఫ్రెష్ జ్యూస్ ఇక్కడ సవక అనమాట. ఏసీ ఒకటి ఒకటి కలిపి ఆరెంజ్ న్యాచురల్ ఇక్కడ రోడ్ల మీద పడిపోతాయండి అన్నీ చూసారు. 2 వేసారు మన ఇంటికి అయితే వేస్తారు 60 రూపాయలు అంతే. ఇంకా సామ్రాజ్యం ప్రజలు సేమ్ భారతీయులాగానండి. రంగురాలు బొంగరాలు ఉంగరాలు మనకి ముక్కోటి దేవతలు ఉన్నారు. వీళ్ళకి 10 మంది దేవుళ్ళు ఉన్నారు. సో వీళ్ళు కూడా సిమిలర్గా భారతీయులాగే ఫుడ్డు అలవాట్లు స్కిన్ టోన్ నేను చెప్తూ వచ్చాను కదా. రంగురాలు బొంగరాలు ఉంగరాలు అంటే చాలా ఇష్టం వీళ్ళకి. చాలా బాగా అయిందండి. చాలా చాలా బాగుంది. ఆయన ఇంగ్లీష్ ఆయనకి ఇంగ్లీష్ రాదు స్పానిష్లోనే చెప్పాడు అనమాట కంప్లీట్గా. ఓకే ఇంటికి వెళ్ళి హ్యాపీగా. సో ఇదంతా కదా ఒక సరదాగా ఒక 10 గంటలు మనం ఉంటాం కాబట్టి ఫ్రీ ఉంటుంది. ఓకే ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళి స్నానం చేసేసి వీడియో అర్జెంట్ ఎడిటింగ్ చేసేసి వేయాలి. అంటే ఇంకా 2 గంటలే ఉంది వీడియో వేయడానికి. సో బస్సులో కూర్చొని ఎడిటింగ్ చేస్తాను సగం. కొంచెం ఉంది మ్యూజిక్ వేసేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసి డమ్ డమ్ టపా టప్ వేసారా. ఓకే లైక్ చేయండి. నమస్తే నమస్తే నమస్తే. ఎవరు బాబు ఏ ఊరేళ్ళ మనం ఉంటుంది వెళ్తున్నా నీ తనాలు నా తనాలు అంటూనే ఉన్నాడు. నమస్తే అట. ఓకే ఉంటానండి బాయ్.